సుధాకర్ రాజేంద్ర సార్ ఏం నడు సార్ రాలేదా వాళ్ళు అయినా కొంచెం సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి దేనికి కెమెరాలు ఉన్నాయా టెన్ టీవీ టీవీ నైన్ అంటే కెమెరా ఉందా పెట్టే తల్లి పెట్టం బంటే అందరికీ నమస్తే ఈనాటి ప్రెస్ మీట్లో గౌరవ శాసనసభ్యులు దుబ్బాక శ్రీ రఘునందన్ రావు గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అశోక్ గారు సీనియర్ నాయకులు సుధాకర్ శర్మ గారు వెంకరెడ్డి గారు ఈ యొక్క సమావేశంలో పాల్గొంటున్నారు ఈ ప్రెస్ను ఉద్దేశించి శ్రీ రఘునందన్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మీడియా మిత్రులకి నమస్కారం ఓఆర్ఆర్ టోల్ గేట్ కి సంబంధించిన టెండర్ వివాదంలో ఆధారాలన్నింటినీ ప్రజల ముందు ఉంచిన తర్వాత నేను మాట్లాడిన మరుసటి రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో అధికారిగా ఉన్నటువంటి ఒక ఉన్నత అధికారి మిస్టర్ అరవింద్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెడుతున్నామని చెప్పి పిలిచి టీవీలు ఉండొద్దు కెమెరాలు ఉండొద్దు రికార్డింగ్లు ఉండొద్దు మీరు మామూలుగా రండి నేను ప్రెస్ మీట్ పెట్టినట్టు అధికారికంగా చెప్పాను చిట్ చాట్ చేస్తాను అని చెప్పి చిట్ చాట్ చేయాలని ఏదో ఆయనకు తోసినటువంటి నాలుగు మాటలని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పి చూసినారు నేను మళ్ళీ అడుగుతా ఉన్నాను అధికారిని మై ఫస్ట్ క్వశ్చన్ వాజ్ నాట్ అడ్రస్డ్ ఇన్ యువర్ కౌంటర్ ప్రెస్ మీట్ మై ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఓఆర్ఆర్ టెండర్లలో H1 అంటారా L1 అంటారా అందరికంటే ఎక్కువ బిడ్ వేసినటువంటి సంస్థ IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ డెవలపర్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ 7272 కోట్లకి టెండర్ని ఫైల్ చేసింది 7272 కోట్లకి వాళ్ళు టెండర్ వేస్తే 7380 కోట్లకి దాన్ని ఎవరు పెంచినారు కేటీఆర్ గారు పెంచినరా ముఖ్యమంత్రి గారు పెంచినరా ఏ రకంగా 7272 అనేటువంటి ఫిగర్ 7380 అయింది దయచేసి అరవింద్ కుమార్ గారు చెప్తారా కేటీఆర్ గారు చెప్తారా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారా దిస్ ఈజ్ మై ఫస్ట్ క్వశ్చన్ స్ట్రైట్ క్వశ్చన్ దీన్ని అడ్రస్ చేయకుండా మసిపూసి మారేడు కాయ చేసి రోడ్ వేస్తాం కదా మెయింటెనెన్స్ అవుతుంది కదా చెట్లకు నీళ్లు పడతాం కదా ఇవన్నీ లెక్కలు కట్టరా మీరు ఇవన్నీ లెక్కలు కట్టకుండా మీరు టోల్ గేట్ లోపల వచ్చినటువంటి ఆదాయాన్ని ఎట్లా అంచనా వేస్తూ ఉన్నారు అని అటు మీడియాను బెదిరిస్తున్నారు ఉన్నది ఉన్నట్టు రాస్తే నోటీసులు ఇస్తూ ఉన్నారు ఇంకా కొంచెం ముందుకు పోయి కేసులు పెడతామని చెప్పి బెదిరించేటువంటి స్థితికి అటు IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ డెవలపర్స్ అనేటువంటి సంస్థ పోవడం HMD అధికారులు దానికి వత్తాసు పలకడం అనేది దురదృష్టకరమైనటువంటి అంశం 31 మార్చ్ 2023 రోజు టెండర్ ఓపెన్ చేస్తే సారీ క్లోజ్ అయితే 10 రోజుల తర్వాత మీరు టెండర్ ఓపెన్ చేసినారు ఓపెన్ చేసినటువంటి టెండర్ వివరాలని 15 రోజుల దాకా ఎందుకు సీక్రసీగా ఉంచినారు ఎవరి ఆదేశాల మేరకు టెండర్ ఓపెన్ చేసినాక 15 డేస్ దాకా దాన్ని పబ్లిక్ డొమైన్లో ఉంచలేదు దిస్ ఈజ్ మై సెకండ్ క్వశ్చన్ కైండ్లీ ఆన్సర్ దీస్ 2 క్వశ్చన్స్ ఇకపోతే ప్రపోర్షనేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ప్రపోర్షనేట్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత వెహికల్స్ ఎంత పెరుగుతాయి ఖర్చు ఎంత జరుగుతుంది అనేటువంటి విషయంలో చాలా స్పష్టంగా ఒక్కొక్క దినపత్రిక ఒక రకంగా కొంతమంది మిత్రులు 10% పెరిగితే ఎంత పెరుగుతుంది ఆదాయం 15% పెరిగితే ఎంత ఆదాయం పెరుగుతుందని క్రిస్టల్ క్లియర్గా టేబుల్ వేసి లెక్క కొట్టి ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతి లోపల ప్రజాబాహల్యం లోపల ఉంచినాం వీటికి వేటికి సమాధానం చెప్పకుండా ఎదురుదాడే మా మార్గం బెదిరించడమే మార్గం అనేటువంటి మీ ఆలోచన విధానాన్ని అటు IRB సంస్థ ఇటు HMD అధికారులు మార్చుకోవాలి IRB గురించి నేను ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ సంస్థ గతం లోపల మహారాష్ట్రలో జరిగినటువంటి ఒక టెండర్ విషయంలో సమాచార హక్కు చట్టం కింద ఇన్ఫర్మేషన్ అడిగినటువంటి సమాచార హక్కు కార్యకర్తని బ్రూటల్గా మర్డర్ చేసిందని ఆ మర్డర్కి సంబంధించినటువంటి కేసుని CBI ఇన్వెస్టిగేషన్ చేస్తుందనేది ప్రపంచమంతా తెలుసు అంటే IRB డెవలపర్స్ అనేటువంటి సంస్థ తనకు వ్యతిరేకంగా ఎవరైనా వార్తలు రాసినా
తన గురించి ఎవరైనా నెగటివ్ కామెంట్స్ ప్రజలకు చూపెట్టినా చివరికి హత్య చేసేటువంటి స్థాయికి దిగజారిపోతుంది అనేది మీకు అక్కడ పూనా ఎక్స్‌ప్రెస్ హైవే మీద జరిగినటువంటి సంఘటన చాలా స్పష్టంగా చూపెడతా ఉంది కాబట్టి ఇట్లాంటి భయాందోళనలకు గురిచేసేటువంటి సంస్థలకు మీరు ఇవ్వడం తప్పు అనేది మేము మొదటి నుంచి కూడా అలిగేషన్ చేస్తూ వస్తున్నటువంటి విషయం అలిగేషన్ చేసిన వాళ్ళకి నోటీస్ ఇస్తాం వార్తలు రాసిన వాళ్ళకి నోటీస్ ఇస్తాం ఇది మంచి పద్ధతి కాదు అనేది అట ఐఆర్బి సంస్థకి ఇట హెచ్ఎండిఏ కూడా మేము ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాం ఇకపోతే మన రాష్ట్రంలో బాగా యాక్టివ్ గా ఉంటారు యువరాజా వారు ప్రతి చిన్న విషయానికి ట్విట్టర్ లో స్పందిస్తూ ఉంటారు జోరుగా పొద్దున మాట వస్తే సాయంత్రం కల్లా రిప్లై వస్తుంది ఏ విషయం మీదనైనా బాగా గొప్పగా స్పందించేటువంటి భారీ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి గౌరవనీయులు కేటీఆర్ గారు ఇదే కేటీఆర్ గారు ఇదే ఐఆర్బి అనే సంస్థకు సంబంధించి అయ్యా కేటీఆర్ గారు ఇట్లా మేము టోల్ గేట్లు పాస్ అవుతుంటే మాకు మాన్యువల్ రిసిప్ట్లు ఇస్తున్నారు ఇగో ఈ మాన్యువల్ రిసిప్ట్లు ఎంతవరకు కరెక్ట్ ఈ మాన్యువల్ రిసిప్ట్లని మేము యాక్సెప్ట్ చేయొచ్చా ఇవి హెచ్ఎండిఏకి వస్తున్నాయా డబ్బులు ఇవి ప్రైవేట్ వ్యక్తులకు వస్తున్నాయా ఇగో ఇది నేను కట్టిన రిసిప్టు 16 రూపాయలు తీసుకున్నారు నా దగ్గర టోల్ గేట్ రిసిప్టు అని చెప్పి కొంతమంది జూన్ 2018 ట్విట్టర్ వేదికగా మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు ట్విట్టర్ ఇట్లా పోస్ట్ అయిందో లేదో వెంటనే మంత్రి గారు స్పందించారు మంత్రి గారు స్పందించి ఏం చెప్తారు హెచ్ఎండిఏ గవర్నమెంట్ ని ట్యాగ్ చేస్తూ కేటీఆర్ గారు ట్వీట్ చేస్తున్నారు 15th June 2018 రోజు టు రియాక్ట్ స్విఫ్ట్లీ అండ్ సాక్ దోస్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ న్యూసెన్స్ ఎట్ కమ్యూటర్స్ ఇది నా ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్ళి వెళ్ళే నేను ఇది గౌరవనీయులు కేటీఆర్ గారి ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్ళి తీసిన 15th June 2018 రోజు ఇద్దరు ప్యాసింజర్లు తమ దగ్గర ఇట్లా టోల్ డబ్బులు తీసుకొని మాన్యువల్ రిసిప్ట్స్ ఇస్తుంది ఈ ఐఆర్బి అనే సంస్థ మోసం చేస్తుంది మమ్మల్ని అని ట్విట్టర్లో ట్వీట్ చేస్తే గౌరవనీయులు కేటీఆర్ గారు 2 నిమిషాల్లోనే స్పందించి ఇక్కడ ఇచ్చినారు టు రియాక్ట్ స్విఫ్ట్లీ అండ్ సాక్ దోస్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ న్యూసెన్స్ టు ద కమ్యూటర్స్ అని కేటీఆర్ గారు వెంటనే స్పందించినారు ట్విట్టర్లో 16 రూపాయల టోల్ ట్యాక్స్ రిసిప్ట్ గురించి ట్విట్టర్లో ఒక మిత్రుడు పోస్ట్ చేస్తే 16 రూపాయల విషయంలోనే 16 నిమిషాలలో స్పందించిన గౌరవ మంత్రి గారికి 7272 కోట్లు 7380 కోట్లకి ఎందుకు పెరిగింది ఈ పెంచడం వెనుకాల ఉన్నటువంటి అధికారులు ఎవరు అధికారుల పాత్ర ఏంది అని అడిగితే దాదాపు 4 రోజులుగా ఈ రోజు దాకా కూడా కేటీఆర్ గారి ట్విట్టర్ ట్వీట్ ఎందుకు చేస్తలేదు అంటే ప్రజలకి దీని వెనకాల మీరు ఏమన్నా భాగస్వాములు ఉన్నారా అనేటువంటి ఒక అనుమానం వస్తూ ఉంది దీని వెనకాల చాలా స్పష్టంగా ఏదైనా ఒక కంపెనీ అది కాళేశ్వరమా మిషన్ భగీరథన మిషన్ కాకతీయనా ఫైబర్ గ్రిడా ఏదైనా కానీ ఏదైనా ఒక ప్రభుత్వం టెండర్ పిలిచినప్పుడు ఒక సంస్థ టెండర్లో పార్టిసిపేట్ అయితే పార్టిసిపేట్ అయినటువంటి సంస్థ ఒక నిర్దిష్టమైనటువంటి గడువు లోపల డబ్బులు చెల్లించాలని చెల్లించని పక్షం లోపల ఆ టెండర్ని రద్దు చేస్తామని టెండర్ సమయంలో వేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ని జప్తు చేస్తామని చెప్పి నిబంధనలు చాలా స్పష్టంగా చెప్తాయి మరి ఈ ఐఆర్బి అనేటువంటి సంస్థ వేసినటువంటి టెండర్ డబ్బుల్లో ఎందుకు మీరు రకరకాలైనటువంటి వెసులుబాట్లని ఐఆర్బికి మాత్రమే ఇచ్చిండ్రు జనరల్గా టెండర్ వేసినాక 4 రోజులలో 1/4 కట్టండి అంటారు లేదా టెండర్ వేసినాక 60 రోజులలో ఈ అగ్రిమెంట్ పూర్తి చేసుకోవాలి పూర్తి డబ్బులు కట్టి అంటారు దీంట్లో అట్లాంటి నిబంధనలు అనేటివే పెట్టలేదు మీరు వెన్ యూ సెడ్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ బిల్డ్ వెన్ యూ ఆర్ ఇన్వైటింగ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ బిల్డ్ వై యూ హ్యావ్ చేంజ్డ్ అండ్ వై యూ హ్యావ్ మ్యానిపులేటెడ్ సో మెనీ క్లాజెస్ ఇన్ ద టెండర్ దిస్ ఇట్ సెల్ఫ్ క్రిస్టల్ క్లియర్లీ షోస్ దట్ దెర్ ఈస్ సంథింగ్ గోయింగ్ రాంగ్ గురువింద గుంజ తన నలు పెరగదు అన్నట్టు 16 రూపాయల టోల్ ట్యాక్స్కి స్పందించే హృదయం ఉన్న కేటీఆర్ గారు 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ప్రశ్నించే గొంతుకలు లేదా రాసేటువంటి కొన్ని దినపత్రికలు ఫోర్త్ ఎస్టేట్గా పనిచేస్తున్నటువంటి మా మీడియా మిత్రులు ఘోషిస్తుంటే గొంతెత్తి అరుస్తుంటే 16 రూపాయలకు స్పందించే మనస్తత్వం ఉన్న మీరు 100 కోట్ల ఆదాయం విషయంలో ఎందుకు స్పందిస్తలేరు దిస్ ఈజ్ అ స్ట్రైట్ క్వశ్చన్ ఫర్ మిస్టర్ కేటీఆర్ బహుశా ఇవాళ రాత్రి రేపు రాత్రిలో దిగుతాడు అన్న దిగంగానే దీనికి సమాధానం చెప్తే బాగుంటుంది అనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం
మర్యాదపూర్వక అడిగినాం అయినా మీ నుంచి స్పందన వస్తలేదు కాబట్టి ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం గట్టిగా అడుగుతా ఉన్నాం నేను లాస్ట్ టైం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి ఒక అపీల్ ఒక సూచన కూడా చేసినాం ప్రభుత్వానికి ఎందుకంటే నిర్మాణాత్మకమైన సూచనలు ఎవరు చేసినా మా ప్రభుత్వం వింటది అని చెప్పినారు కాబట్టి ఒక సజెషన్ ఇచ్చినాం ప్రభుత్వానికి ఏమని మీరు మిషన్ భగీరథ పెడితే ఒక కార్పొరేషన్ పెట్టుకున్నారు మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాలనుకుంటే ఒక కార్పొరేషన్ పెట్టుకున్నారు పెట్టుకొని ప్రభుత్వమే తను పూచీకత్తుగా ఉండి లోన్లు తీసుకొని వచ్చి ఆయా సంస్థల్ని అప్పుడు కట్టినారు అది కాళేశ్వరమా మిషన్ భగీరథనా మిషన్ కాకతీయనా వేర్ గవర్నమెంట్ కెనాట్ గెట్ ఏ సింగిల్ రూపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్స్ అని తెలిసినప్పటికీ కూడా ప్రజల దగ్గర నుంచి ఒక్క రూపాయి లేకుండా ఉచితంగా ఇంటింటికి నల్లా బిల్లులు ఇస్తామని చెప్పి 20,000 కోట్ల రూపాయల్ని మిషన్ భగీరథ కార్పొరేషన్ పేరిట లోన్ తెచ్చుకున్న మీకు 7,370 కోట్లు లోన్ తెచ్చుకుంటేందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదనేది భారతీయ జనతా పార్టీ నుంచి మేము సూటిగా అడుగుతా ఉన్నాం ఏం తెలంగాణ ప్రభుత్వం పరపతి పడిపోయిందా మీరు చెప్తారు కదా మాకు మస్తు పరపతి ఉంది దేశానికి ఆదాయం ఇచ్చే 5 రాష్ట్రాల్లో మేము ఒక రాష్ట్రం మా పరపతి ప్రకారం మేము లోన్ తెచ్చుకుంటున్నాం మేము లోన్ తెచ్చుకుంటా అంటే కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు కడుపుమంటా అంటారు మరి గీడకి 7,380 కోట్లు కార్పొరేషన్ పెట్టి బంగారు బాధ కదా రోజు 2 కోట్లు వస్తాయని చెప్తానే ఉన్నారు కదా పోనీ నేను చెప్పిన లెక్కలు కరెక్ట్ కాదనుకుందాం మిస్టర్ అరవింద్ కుమార్ గారు తెల్లారి కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టిన రోజు చెప్పిండ్రు 22-23 ఆర్థిక సంవత్సరంలో టోల్ గేట్ వల్ల హెచ్ఎండిఏకి వచ్చిన ఆదాయం 542 కోట్లు సుమారు అని చెప్పి అరవింద్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు 542 కోట్లు డివైడెడ్ బై 365 రోజులు సుమారు 1,48 లక్షలు వస్తుందని అరవింద్ కుమార్ గారు 22-23 ఆర్థిక సంవత్సరం గణాంకాలని మీడియా మిత్రుల ముందు ఉంచారు 1,48 లక్షలు రోజు ఆదాయం వస్తే 60 లక్షలకు ఎందుకు ఇస్తారు ఈ డిఫరెన్స్ అమౌంట్ ఎవరి ఖాతాలకు వస్తుంది ఐఆర్బి ఎక్కడిది ఐఆర్బి సంస్థ ఎవరిది ఇంత మోసం జరుగుతూ ఉంటే ఎందుకు మీరు స్పందిస్తలేరు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఈ మధ్యలో రోజు సమీక్ష చేస్తా ఉన్నాడు బాగా మారిపోయినట్టున్నాడు ముఖ్యమంత్రి రోజు సచివాలయంకి వచ్చి బాగా లెక్కలేస్తా ఉన్నారు సమీక్షలు గొప్పగా చేస్తున్నారు మరి ఎందుకు ఈ ఓఆర్ఆర్ టోల్గేట్ మీద సమీక్ష చేయడానికి ముఖ్యమంత్రి గారికి ఎందుకు సమయం దొరకలేదు ఒకవేళ మీరు చేసినటువంటి ఈ పని కరెక్ట్ కాదు అనే విషయం మీ దృష్టికి వచ్చినప్పుడు ఈ టెండర్ని రద్దు చేయడానికి మీకున్నటువంటి ఇబ్బందులేంది గతంలో ఈ దేశంలో ఎప్పుడు టెండర్లు రద్దు కాలేదు అంటే చాలాసార్లు టెండర్లు రద్దు అయినాయి రాష్ట్రాలలో అయినాయి దేశంలో అయినాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి చేసే టెండర్లను కూడా చాలాసార్లు రద్దు చేస్తారు డ్యూ టు ద రీజన్స్ బెస్ట్ నోన్ టు ద గవర్నమెంట్ గవర్నమెంట్ అనేక దఫాలుగా టెండర్లని రద్దు చేస్తూ ముందుకు పోతూ ఉంటుంది ఇంత స్పష్టంగా 100,000 కోట్ల ఆదాయం వచ్చే చోట 7,380 కోట్లకి అప్పనంగా కట్టబెట్టడం వెనకాల ఏదో కుట్ర జరుగుతూ ఉంది అని మాట్లాడితే రిపోర్టర్లు వారికి ఉన్నటువంటి ఫోర్త్ ఎస్టేట్కి ఉండేటువంటి స్వంత ధనంతో స్వేచ్ఛతోటి 4 వార్తలు రాస్తే నోటీసులు ఇచ్చి ఎవరిని భయపెట్టించాలనుకుంటుంది ప్రభుత్వం ఈ దేశంలో ఏ బ్యూరోక్రాట్ అయినా ప్రెస్ మీట్ పెట్టి నువ్వు వీడియో తీసుకురాకు నువ్వు ఫోటో తీసుకురాకు నువ్వు మామూలుగా చిట్చాట్ చేయడానికి రా అని చెప్పి ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు పెట్టాడు ప్రెస్ మీటు ఏ బ్యూరోక్రాట్ కూడా పెట్టాడు కానీ కొంతమంది బ్యూరోక్రాట్లు ఈ రకంగా పెడతా ఉన్నారు ఇది దురదృష్టకరమైనటువంటి విషయం ఇదంతా అయితే లేదు పంచాయతీ అనుకొని ఆఖరికి నేనే మీకు లాస్ట్ ప్రెస్ మీట్లో పెట్టినట్టు అన్యదా శరణం నాస్తి ఎవడు పనిచేయకపోతే ఈ దేశంలో ఒక ఏజెన్సీ పనిచేస్తుందని ఆశపడి ఢిల్లీ దాకా పోయి పెట్రోల్ పైసలు దండుగు ఫ్లైట్ పైసలు ఖర్చు పెట్టుకొని పోయి సిబిఐని కలిసి ఒక దరఖాస్తు ఇచ్చి వచ్చినాం సిబిఐకి ఓఆర్ఆర్ టోల్గేట్ విషయంలో సాక్ష్యాలు ఆధారాలు మేము బయటపెట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ టెండర్ని రద్దు చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చెప్పినా దున్నపోతు మీద వానబడ్డట్టే ఉన్నది కాబట్టి అయ్యా సిబిఐ గారు మీరన్నా స్పందించండి ఇక దిస్ ఆర్ ద ఎక్స్క్లేష ఇంత పెరుగుతుంది సంవత్సరం ప్రతి సంవత్సరం ఇంత అని చెప్పి సిబిఐ కార్యాలయానికి ఢిల్లీకి వెళ్ళి వారికి ఒక కంప్లైంట్ ఇచ్చి రిసీవ్డ్ కాపీ కూడా తెచ్చుకుందాం ఎందుకంటే మళ్ళీ రేపటికల్లా ఎవరన్నా ఇచ్చినవా ఇయ్యలేదా యాడున్నది ఇచ్చిన కాపీ అంటారని తపాలా ముద్ర కూడా కొట్టించుకుని దాంట్లో డేట్ కూడా వేయించుకొని సంతకం కూడా తీసుకొని వచ్చినాం సో సిబిఐని కూడా ఇన్వెస్టిగేషన్ చేయమని అడుగుతా ఉన్నాం ఇది నిన్న ఎవరో ప్రెస్ మీట్ పెట్టినాక చేయలేము మేము
మొన్నెవరో ప్రెస్ మీట్ పెట్టినాక చేయలేదు నేను మొదటిసారి మీడియాతో మాట్లాడిన రెండు రోజుల తర్వాత ఏమన్నా స్పందన వస్తదేమో అని చూసి ఎవరు స్పందించకపోతే 18th May రోజే నేను ఢిల్లీకి పోయి సిబిఐ డైరెక్టర్ గారిని కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి సార్ నేను చేసిన ఫిర్యాదుకి ఒక అకనాలజ్మెంట్ ఇమని కూడా తీసుకొని రావడం జరిగింది కాబట్టి నిన్నెవరో కొంతమంది మిత్రులు బీజేపీ ఎందుకు మాట్లాడతలేదు బండి ఎందుకు మాట్లాడతలేడు కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు అంటున్నారు మేము చెప్పాల్సినంత చెప్పినం చేయాల్సిన చోట కంప్లైంట్లు పెట్టినం రాతపూర్వకంగా చేసినం ఓవరాల్ గా చేసినం జనానికి వాస్తవాలను ఎక్స్ప్లెయిన్ చేసినం 22-23 ఆర్థిక సంవత్సరంలోనే వారి ఆదాయం పర్ డే 148 లక్షలు అయితే 66 లక్షలకు ఎందుకు ఇచ్చిండ్రు అని చెప్పి చెప్పినం మీరు ఇచ్చిన కంపెనీ 2018 లోనే హెచ్ఎండిఏకి డిఫాల్టర్ అయింది ఆ రోజే 86 లక్షలు కట్టలేకపోతే మీరే నోటీసులు ఇచ్చిర్రు మీరే 10 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్ ని రిటర్న్ తీసుకున్నారు ఇవన్నీ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలలో వచ్చిన వార్తలు అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇన్ని చేసినాక కూడా ముఖ్యమంత్రి గారు గాని కేటీఆర్ గారు గాని రాష్ట్ర ప్రభుత్వం గాని స్పందిస్తలేదని తప్పనిసరి పరిస్థితులలో ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కూడా కంప్లైంట్ ఇచ్చి రావడం జరిగింది ఇవి ఎండాకాలం సెలవులు కాబట్టి ఎదురు చూస్తా ఉన్నాం కోర్టులు కుల్లా అయిన తర్వాత వీళ్ళెవ్వరూ మాట్లాడకపోతే తప్పకుండా పోయి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం కోర్టులో కూడా కంప్లైంట్ ఫైల్ చేస్తాం మాకెవరు శుద్ధులు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరితో చెప్పించుకోవాల్సినటువంటి స్థితిలో మేము లేము 100కి 100% ప్రజల పక్షాన సుమారు 200,000 మంది వాహనదారులు పోతారు రింగ్ రోడ్డు మీద ఆ 200,000 మంది వాహనదారులకి న్యాయం జరగాలని పేద ప్రజలకి టోల్ ట్యాక్స్ రూపం లోపల జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి సుమారు 100,000 కోట్ల రూపాయల ఆదాయం లోపల తెలంగాణ పేద ప్రజల రక్తం కూడా దాంట్లో ఉంది కాబట్టి ఆ రక్తాన్ని పీల్చొద్దు తాగొద్దు ఐఆర్బి లాంటి ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి సంస్థకి మీరు ఇచ్చినటువంటి టెండర్ని రద్దు చేయండి సోషల్ యాక్టివిస్టులను మర్డర్ చేసిన వాళ్ళు బ్యాంకులకి లోన్లని తీసుకొని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సంస్థల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టినటువంటి సంస్థలకి మీరు టెండర్లు ఇవ్వొద్దని దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ టెండర్ను రద్దు చేసి మరింత నిష్పక్షపాతంగా వ్యవహరించి పేద ప్రజలకు న్యాయం చేయాలని టోల్ గేట్ మీద రింగ్ రోడ్ మీద తిరుగుతున్నటువంటి లబ్ధిదారులపై పడుతున్న అదన భారాన్ని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా మిగతా అందరు వాహనదారులకు కూడా లాభసాటి ఉంటుందనేది నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ మా ఈ పోరాటాన్ని ఏ పార్టీ చెప్పినా ఏ పార్టీ చెప్పకున్నా ఎవరు మాకు ఉచిత సలహాలు ఇచ్చినా ఇవ్వకుండా మాకున్నటువంటి చట్టరీత్యా మాకున్నటువంటి అవగాహన మేరకు ఖచ్చితంగా ఈ ఫైట్ ని కంటిన్యూ చేస్తాం ఈ టెండర్ ని రద్దు చేయమని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ చివరికి ఒక మాట నిన్న మొన్న పేపర్లు చూసిన వరంగల్ 55 ఎకరాల జైలు ఉండే పాత జైలు 55 ఎకర్స్ పెద్ద జైలు ఉండే ఎంత గొప్ప వాళ్ళు అంటే మనోళ్ళు దాన్ని కూడా తీసుకుపోయి కూలగొట్టి పెద్ద దవాఖాన కడతామని చెప్పి ఓ బ్యాంకుకి తాకట్టు పెట్టి 55 ఎకరాలని 1100 కోట్ల లోన్ తెచ్చుకున్నారు సారు దవాఖాన మీద రిటర్న్ రాదు కదన్న ఫ్రీ కదా హాస్పిటల్ ట్రీట్మెంట్ గాడ కూడా పైసలు పెట్టే దయార్ద్ర హృదయం ఉన్న ధర్మ ప్రభువులు వెళ్తున్న ఈ రాష్ట్రంలో రోజు 2 కోట్ల రూపాయల నగదు వచ్చేటువంటి దగ్గర 7380 కోట్లు మీకు అప్పు పుడతలేదా ఇంత తక్కువ ఉందా మీ పతారా మమ్మల్ని సంతకం పెడితే ష్యూరిటీగా పెట్టమంటే పెడతాం మేము 7380 కోట్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రింగ్ రోడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీకు వచ్చినటువంటి ఆదాయాన్ని పెట్రోల్ డీజిల్ సెస్ తగ్గించినందుకు ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నాం థ్యాంక్ యూ అంత పిన్ డ్రాప్ సైలెన్స్ ఉన్నారంటే సార్ వాళ్ళు మిమ్మల్ని అడిగినట్టు నేను వాళ్ళని అడగలేను ఎందుకంటే దే విల్ సే దట్ వీ విల్ గో త్రూ ఇట్ అండ్ వీ విల్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ ఇంతవరకు నాకు వ్యక్తిగతంగా సమాచారం ఏం రాలేదు బట్ ఆఫ్ ది రికార్డ్ ఐ కేమ్ టు నో దట్ సమ్ ఏజెన్సీ హెస్ స్టార్టెడ్ ఇట్స్ ఇన్వెస్టిగేషన్ ఆన్ దిస్ మ్యాటర్ అనేది నాకున్న ఆఫ్ ది రికార్డ్ సమాచారం ఐ కాంట్ రివీల్ హుచ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ టు ద మ్యాటర్ రైట్ నౌ ఐ కాంట్ డిస్క్లోజ్ ఏమని అది వాళ్ళ పార్టీ వ్యవహారంగా భావిస్తా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలు సబ్బండ వర్ణాలు కలిసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అనుకుంటే అందరినీ పిలిచి చేసేటోరు
ప్రభుత్వం ప్రభుత్వ కార్యక్రమం అనుకోకుండా పార్టీ కార్యక్రమంగా చేస్తా ఉంది కాబట్టి వాళ్ళు మమ్మల్ని పిలుస్తారని ఆశ మాకు లేదు ప్రజల గుడ్లేదు అట్లా దీనికి మేం చెప్తే ఇది ప్రతిపక్షంగా చెప్పినట్లయితే మీరు ప్రజల దగ్గరికి వస్తే ప్రజలు చెప్తారు హైదరాబాద్ లో 2015 జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఏడాది లోపల లక్ష ఇళ్లు కట్టించి డబుల్ బెడ్రూమ్లు కట్టించి పేదోళ్ళకి ఇస్తామన్నారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సుమారు 3 లక్షల మంది పేదోళ్ళు మాకు డబుల్ బెడ్రూమ్లు కావాలని దరఖాస్తులు పెట్టినరు భూభా ఉడికిందా లేదా అని చూడడానికి మొత్తం విసుకాల్సిన అవసరం లేదు కేటీఆర్ గారు లాంటి గొప్ప చదువుకున్నటువంటి నాయకుడి నాయకత్వంలో 2 మెతుకులు అడిగి చూడురి కొల్లూరు కాడ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఎందుకు వంచలేదు సంవత్సరానికి ఆ డబుల్ బెడ్రూమ్ల పేరు మీద మీరు తీసుకున్నటువంటి లోన్ ఎంత కడుతున్న వడ్డీ ఎంత అని అడుగురి సార్లు కొల్లూరు కాడ రింగ్ రోడ్ చుట్టూ మీరు అధికారంలోకి వచ్చినాక కట్టిన 2 BHK పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసి తీసుకున్న లోన్ ఎంత ప్రతి ఏడాది కడుతున్న ఇంట్రెస్ట్ ఎంత అనేది అడుగుండ్రు ఎందుకు 3.5 సంవత్సరాలుగా పూర్తి అయినటువంటి 2 BHKని పంచలేకపోతున్నావు కేటీఆర్ నీ డబ్బా కంప్యూటర్ ఎందుకు పనిచేస్తలేదని కేటీఆర్ని అడుగుండ్రు అప్పుడు సమాధానం వస్తుంది సో ఏం మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి అనేది తెలియనటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మాకు లేదు ద్రౌపది ముర్ము గారి మీద నిజంగా ప్రేమ ఉంటే ఇలా ఉత్తరం రాసినటువంటి 19 పార్టీలు ఆ పార్టీల నాయకులు దేశానికి స్వతంత్రం వచ్చిన 7.5 దశాబ్దాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఒక గిరిజన మహిళకు అవకాశం ఇచ్చింది మేమెవరం కూడా ఆ మహిళకు వ్యతిరేకంగా పోటీ పెట్టాం మేము గిరిజన మహిళని గౌరవిస్తామని చెప్పే సంస్కారం లేని కుసంస్కారులు ఇలా గిరిజన మహిళ రాష్ట్రపతి ఉంది కాబట్టి రాష్ట్రపతి భవనం పార్లమెంట్ భవనం ఆమె తోటి ఓపెన్ చేపిస్తలేరని మాట్లాడుతున్నారంటే వాళ్ళు సంస్కారవంతుల సంస్కార విహీనుల అనేది దేశ ప్రజలు చూస్తా ఉన్నారు నిజంగా ఈ 19 రాజకీయ పార్టీలు ద్రౌపది ముర్ము గారికి భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చిన రోజు ఎస్ బీజేపీ హెస్ టేకన్ ఏ గుడ్ డిసిషన్ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీ వి వెల్కమ్ ద డిసిషన్ ఆఫ్ ద బీజేపీ అని చెప్పి మీరు పోటీకి పెట్టకపోయిండుంటే మీకు నిజంగా ద్రౌపది ముర్ము గారి మీద గిరిజన బిడ్డల మీద ఆదివాసీ బిడ్డల మీద మీకు ప్రేమ ఉంది అని అనుకునేటోళ్ళు హైదరాబాద్లో అడగోలు పోస్టర్లు పెడతారు కాంగ్రెస్ పెద్ద పెద్ద క్యాండిడేట్లు పెట్టినామనే ఊరేగితిరి దావతులు పెడితే ఇలా మళ్ళీ మీకు గిరిజన బిడ్డ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గివన్ ఇవ్వలేట్లు ఎందుకు యాదికి వచ్చినాయన్న ఈ యాదికి వచ్చుడు ఎలక్షన్ల కంటే ముందు రోజు యాదికి వచ్చి ఉంటే డెఫినెట్లీ మేమే మీకు షాలో కప్పి సత్కారం చేసేటోళ్ళని ప్రతిపక్షాలు కూడా ఉందాగా పనిచేసినాయని డెఫినెట్లీ వీ వుడ్ హావ్ అడ్మైర్డ్ దేర్ యాక్టివిటీ ఎవరికి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నటువంటి భారత ప్రభుత్వం నరేంద్రుడి నాయకత్వంలో ఈ దేశానికి ఏది మంచి ఏది చెడు ఏం చేయాలి ఏం చేయకూడదు అనడానికి ఎన్నుకోబడినటువంటి ప్రధానమంత్రికి భారత ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ స్వతంత్రం ఉంటుంది మీరు పొద్దున్న లేస్తే మాట్లాడేటువంటి సంవిధానంలో ఏది ఎవరు ఓపెన్ చేయాలని ఎక్కడ ఏ పారాగ్రాఫ్ లో రాసిలేదు కాబట్టి కుసంస్కారులారా భారత సంవిధానాన్ని గౌరవించండి ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రభుత్వ అధినేతగా నరేంద్రుడు తీసుకున్నటువంటి నిర్ణయం 140 కోట్ల మంది ప్రజల నిర్ణయంగా మీరు దాన్ని స్వాగతించాలి అంతేగాని వాళ్ళని ఎందుకు విలువలే వీళ్ళని ఎందుకు విలువలే నువ్వు చెప్పొద్దు నీకు చెప్పే స్థానం కూడా ఇయ్యలే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇయ్యలేదు కాబట్టి నువ్వు మాట్లాడే నైతిక హక్కును కోల్పోయిను లెఫ్ట్ని ప్రజలు ఎప్పుడో లెఫ్ట్ చేసిర్రు ఈ దేశంలో ఆ 19 పార్టీల భాగస్వామ్యం ఎంత అనే చూడండి ప్రజాస్వామ్యం అర్థం ఏంటంటే మెజారిటీ ఈజ్ లా ప్రజలిచ్చిన మెజార్టీ చేత ఎన్నుకోబడిన మేము ప్రజలకు ఏది మంచి జరుగుతుందని అనుకుంటున్నామో ఆ దిశగానే మా అడుగులు పడతాయి April 27 రోజు మా పార్టీ పుట్టినరోజు ఈ April 27-28 మేము సంస్థాగత సంబురాలు చేసుకుంటున్నాం 9 ఏళ్లకోలే మర్చిపోయిన వాళ్ళని పిలిచి ఆత్మీయ సమ్మేళనాలు పెడుతున్నాం కావో పివో మజాకరో అని చేసి బిజీలో ఉన్న నేను 27-28 అయిపోయిన తర్వాత 30వ తారీఖు తర్వాత ప్రెస్ వాళ్ళని రఘునందన్ రావుని వనపర్తికి రమ్మని నేను పిలుస్తా ఆ రోజు మీరు రండి రఘునందన్ రావుని కూడా రమ్మనుండ్రి అని చెప్పి గౌరవ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు April 25 రోజు చెప్పినారు April 27-28 వాళ్ళ పార్టీ పుట్టినరోజు ఆ కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత నన్ను పిలుస్తారని నేను ఎదురు చూస్తున్నా 30 రోజులు కాలేదు ఇంకా 30 రోజులు అయిపోయినాక మళ్ళీ మీ ముందుకు వస్తా నిరంజన్ రెడ్డి గారు 30 రోజులు అయిపోయింది మరి మీరు మర్చిపోయినట్టురు అని మళ్ళీ ఒక ఉత్తరం మీ ద్వారానే వారికి పంపిస్తా అప్పుడన్నా వారు స్పందిస్తారేమో ఆశపడదాం అంత తొందర ఎందుకు రఘునందన్కి ఆగడా 4 రోజులు అంటాడు రేపు నిరంజన్ రెడ్డి గారు అందుకని నేను ఓపిక ఉన్నా అన్న వారు చెప్పిన April 27కి ఇంకా 2 రోజులు అయితే May 27 కూడా వస్తుంది
ఖచ్చితంగా మే 27 తర్వాత నిరంజన్ రెడ్డి గారికి మీ ద్వారానే ఒక ప్రేమలేఖ పంపిస్తాను వారి ఆహ్వానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను The base price.